Excuse me? How would you like to sit in the first class? I have a seat right down sir, there. And this is a friend of mine. Let's go. Why? Sir, why? Don't go. No, no, no. If you're free, you'll go there. Not at all, not at all. Okay, so let's talk. Yeah, yeah. మా నాన్న పోయిన సంవత్సరం చనిపోయారు, తట్టుకోలేకపోయాను. కానీ నా కొడుకున్నాడు. 5 ఏళ్ళు వాడికి. వాడి మాటలు, వాడి చేసే చిన్న చిన్న విషయాలు ఒక సంవత్సరం ఎలా గడిచిందో నాకు తెలియకుండా చేశాయి. అలాంటిది ఏమైనా ఉంటుంది కదా సూర్య, చూడండి. He's a wonderful person, daddy. Okay, Surya. Yeah, నేను మీతో చెప్పాను డాడీ. సూర్య, గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్. సారీ, మేము బాధపడ్డాం. లెట్ మీ టేక్ దిస్. లేదు, పర్లేదు. ఇట్స్ ఓకే డార్లింగ్. రా, కూర్చో కూర్చో. నువ్వు దేనికి దిగులు పడకు సూర్య, నేను నాన్న ఉన్నాం. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న రోజుల్లో మీరు నాతో పాటు ఉన్నారు. ఎలా ఉన్నావురా? ఇలా ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు? నీ ఆఫీస్ బాగా రన్ అవుతుంది తెలుసుగా. ఏడు ఒకసారి అందరినీ కలిసిరా. గో గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఓకే డాడీ. ఆ తర్వాత వైకే జీవితం అని గడిపిన రోజులు. Hey Priya, yevindi suddenly apasave? You bug, come here. Hey, how are you? Yeah, I'm fine. Intlo oka chinna party. It's my birthday today. Oh, Shriya ostundi, nuvvu ravali. Chuddam. Happy birthday. Thank you. God bless you, my child. God bless you. Here you go. Thank you. God bless. God bless. Thank you. Yes, you must. Oh my God, guys, stop it, yeah? I hate you. You take this one now. No, I don't know. మేఘ్నాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించిన రోజులో. సూర్య, ఒక బుక్ కొన్నాను నీకోసం, నువ్వు చదవాలి. దానికి నేనే పే చేశాను, నేను మళ్ళీ ఇచ్చేస్తానే. హే సూర్య, హి ఇస్ లుకింగ్ ఎట్ లైఫ్ అహెడ్. థ్యాంక్స్. బాయ్ చెప్పి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి చూడలేదు. నాకేదోలా అనిపించింది, ఒక 10 నిమిషాలకు ఒక డిస్టర్బ్డ్ ఫీలింగ్ నాలో, ఒక అన్రెస్ట్. మళ్ళీ ఇంకెప్పుడు తన కనిపించదేమోనని. మళ్ళీ అవే జ్ఞాపకాలు, అదే బాధ. తట్టుకోలేకపోయాను, మేఘ్నాని మర్చిపోలేకపోయాను. మీరు దాచిపెట్టిన బాటిల్, అందుకేమనుకోకు. 10th స్టాండర్డ్లో ఆ క్రికెట్ మ్యాచ్ జ్ఞాపకం ఉందా? నీది ఎడ్జ్ తగిలింది, నీకు ఎల్బిడబ్ల్యూ ఇచ్చేశారు. కోపంగా బయటకు వచ్చి ఎంతో ఏడ్చావు, అరిచావు. యు వాస్ సో యాంగ్రీ. ఆ తర్వాత నీకు బౌలింగ్ ఇచ్చారు, పిచ్చి పట్టినట్టుగా వేశావు. యు గాట్ 6 వికెట్స్ ఫర్ 13. నీ కోపాన్నంతటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చావు. ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సినది నీ కోపాన్ని, బాధని అన్నిటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చు. ప్లీజ్ సనా, గిటార్ తీసుకో, బయటికి వెళ్ళు, మేక్ సమ్ మ్యూజిక్, అందరినీ సంతోషపెట్టు. ఏవైనా సరే, లైఫ్ హ్యాస్ టు గో ఆన్.
రిమెంబర్ దట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ మీరు నాతో మాట్లాడటం అది నీకు తెలుసు ప్రతి మాట నాకు గుర్తుంది నన్ను ఆ ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా మీరే డాడీ Please over the door. Dad, just once, Daddy. Shreya, ekadi ki. Amma, nen vel chustanu. Daddy, please, Daddy. Ayyo! Ayyo, na perdu ode. నీ ప్యాంట్ షర్ట్స్ ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళిరా, జస్ట్ గో. కానీ మళ్ళీ నా దగ్గరికే రావాలి. అన్నీ వదిలేసిరా, వెళ్తావా? అంత నమ్మకం మీ ఇద్దరికి నా మీద. నేను తిరిగి మీ దగ్గరికి వస్తానని మీకు తెలుసు, అందుకే నన్ను పంపించారు. ये कब हुआ सलीम? परसों शाम को स्कूल से आते वक्त बच्चे को अगवा कर लिया. A 5-year-old kid, he's just 5 years old. He doesn't even know what's going on there. If you have my kid over there, please give him back to me. I'll do whatever is necessary to bring him back here. నా జీవితంలోకి మళ్ళి శంకర్ నారాయణన్. ఆయన కొడుకుని కిడ్నాప్ చేశారన్న విషయం నాకు శ్రీనగర్లో తెలిసింది. నేను శ్రీనగర్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాను. మీరు కూడా ఎందుకు అక్కడికి వెళ్ళావని నన్ను అడిగారు. ఎందుకో తెలీదు, ఆయనకు అలాంటి కష్టం వచ్చిందని తెలియగానే ఆయనతో ఉండాలనిపించింది. లేదు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తానని నాకు తెలుసు. 2 నిమిషాలు మాట్లాడి వెళ్దామని వచ్చాను. బట్ ఐఎమ్ ష్యూర్ సార్, వాడికేమీ అవ్వదు. చూడండి, ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండుండాలి. ఇది డబ్బు కోసమే. ఆయన ఇంట్లో ఆయనతో పాటే నన్ను ఉండమన్నారు. ఆదిత్య 5 ఏళ్ళు, వాడెంత భయపడుతుంటాడో ఊహించాను. ఈ ప్రపంచంలో ఎందుకు ఇలాంటి మనుషులు ఉన్నారనిపించింది. మేక్ నాకు జరిగింది గుర్తుకొచ్చింది. వాళ్ళిద్దరు పడ్డ బాధ నేను కళ్ళారా చూశాను. నేనున్నప్పుడే మొదటి ఫోన్ కాల్ వచ్చింది. 2 కోట్లు అడిగి బెదిరించారు. సార్, సీలంపూర్ ఇలాకే మే ఛాపా మారా జా తో కైసా రహేగా? ఈ ఫైల్ లే జానా సార్. సీలంపూర్ ఇలాకే మే అగర్ అప్నే 2-4 ఆద్మీ భేజ్ కర్ బద్మాషో కో పకడే తో షాయద్ పతా చల్ జాయేగా. वही का आदमी किया होगा सर. ज्यादा स्मार्ट मत बन. क्या करना क्या नहीं करना मेरे को पता है. जा जाके चाय ले गया. पुलिस लो निर्लक्ष्य గా ఉన్నారనిపించింది. ఆదిత్యని వెతకాలన్న ఉద్దేశం వాళ్ళకి బలంగా లేదనిపించింది. నాకేమైనా చేయాలనిపించింది. నేనే బయలుదేరాను. డాడీ, యునో ఢిల్లీలో నేను తిరగని చోటే లేదు. అంతసేపు నడిచాను, ప్రతి వీధి తిరిగాను, ఎవరెవరితోనూ మాట్లాడాను. దాదాపు 1,000 మందితో మాట్లాడుంటాను. ఆదిత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను ఒక పట్టుదలతో. ఒకడు రోడ్ ఎక్కాడంటే వాడికి అన్నీ దొరుకుతాయి. ఏం కావాలంటే అది దొరుకుతుంది. రకరకాల విషయాలు తెలుస్తాయని తెలుసుకున్నాను. పిచ్చి వాళ్ళ తయారయ్యాను. నాలో తెలియని ఒక ధైర్యం వచ్చింది. నేను ఇంకొకడిగా మారింది. అప్పుడే డాడీ
जो ऐसा काम करता है। बातचीत नहीं करने का है मुझे तेरे साथ, करना है कि नहीं? नहीं। तो फिर निकल यहाँ से, मेरे सवाल जाकर के आंटी से पूछ। आंटी, गेट आउट, हु आर यू बाशर्ट? एक मिनट, यार पुलिस, नो नो नो, यार पुलिस, एक मिनट, मेरी बात, एक मिनट, मेरी बात। చిన్న పెయిని కిడ్నాప్ చేశారా? నువ్వేంటి, అబ్బాయిలా కనిపెడతావా ఈ ఏరియాలో? సాది డబ్బు మాలిక్ మటియా మహల్ ఉస్కో మాలూమ్ రహేగా। अभी जो आप यहाँ से 50 गज की दूरी पे जाएंगे, थोड़ा सा आगे जाकर चौक के ऊपर दाहिने मुड़ करके आपको डब्बू मलिक मिलेगा। ఎంతో మంది చెప్పిన పేరు ఒకటే, డబ్బు మాలిక్। డబ్బు మాలిక్ एक लड़की है, 13 साल की है। ये फोटो बेचना है इसको, किसी ने बोला कि आपसे ये काम हो जाएगा। चल फूट यहाँ से, निकलो। ये विवाह प्रयत्नाल चेसा नो, भागो यहाँ से। ఆడపిల్లల్ని అమ్మేవాడిగా మారాను। లే ఏక సఫెద్ దేనా, ఓ ఫోటో దిఖాయా తా మేనే, ఉస్కా కుచ్ హో సక్తా హై। గాయబ్ హో జావ్ బెంచ్,